కర్పూరం ఎలా తయారవుతుంది, ఏ ఏ దేశాల్లో ఈ మొక్కలుంటాయి, ఎన్ని రకాలు తెలుసుకుందాం. కర్పూరంను హిందువులు తమ పూజా కార్యక్రమాల్లోనే దేవునికి హారతి ఇవ్వటానికే కాదు కొన్ని ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది మైనంలా స్వచ్ఛమైన తెల్లదనంతో పారదర్శకంగా ఉండే ఒక ఘాటైన వాసన గల పూజాద్రవ్యం. అయితే ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారైందని చాలామంది భావిస్తారు. కానీ కర్పూరం ప్రకృతి ప్రసాదం, కర్పూరం చెట్ల నుంచి లభిస్తుంది అనేది అక్షర సత్యం. కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమోమం క్యాంఫోరా అనే చెట్ల నుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లలో నుంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు 100 అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్యహరిత వృక్షం. చక్కని సువాసన కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి మార్చి నెలలో రాలుతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీన్ని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్లోనూ, మలబార్ ప్రాంతాల్లోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. అయితే ఈ కర్పూరం చాలా రకాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా మనకు ఉపయోగపడతాయి.